నీ పేరు బాబా? శంకర్ చిన్నారావు. ఏం చేస్తుంటావు బాబా? వ్యవసాయం అండి, ఇంకా కొడుకులు చూసుకుంటారు. నేను వ్యవసాయం ఇప్పుడు ఎలా ఉంది బాబా? పర్లేదా? పర్లేదండి, బాగుందండి. రేట్లు బాగున్నాయి. అప్పుడు ధాన్యం రేటు ఉండేది కాదు. ఇప్పుడు ధాన్యం రేటు 100 క్వింటాల్ 2 ఏళ్ళు పైన ఇస్తున్నట్ట. 100 కేజీలు అండి, 75 కేజీలు 1500 మొక్కజొన్న రేటు బాగుంది. అంటే మనం సొంతగా అమ్ముకోవడానికి లేదు, సచివాలయానికి కాదు, 20 రోజుల్లో పడుతున్నాయి. డబ్బులు కూడా బాగానే వేస్తున్నట్టు. ఇప్పుడు మటుకు తేడా లేదు రైతులు. ఈ ఏడు చిత్తులు కూడా పెరిగినాయి. చిత్తులు కూడా పెరిగింది. మీరు ఎక్కడికి వెళ్ళారో చేతనారనే ఉన్న చిత్తులు పెరిగినాయి. పామాయిల తోట కూడా ఇంతకెత్తం లేదు. ఇప్పుడు రేటు కూడా పెరిగింది. తెలంగాణలో పామాయిల తోట 23 లేదు, ఇప్పుడు దిగింది అంటారు. బాగుంది. ఒకటి బాబా, అంటే ఇప్పుడు ఈ జగన్ పాలన వచ్చిన కాడి నుంచి ఎలా ఉంది బాబా? ఎలా ఉంది? పది రోజులు బాగుంది. ఆయన కూడా అడగండి, నేను అంటాం కదా. ఆయన కూడా ఆయనే చెప్తాడు. ఆయన కోనరం కూతురు గారి ఇంటికి వచ్చాడు. ఈ జీతం ఈ పింఛన్ లేకపోతే బతకలేమంటున్నారు. 2700 ఇస్తున్నారు, 2750 రూపాయలు ఇస్తున్నారు. కాబట్టి కూడా దాన్ని కూతురు పెడుతుంది, సరిపోతుందండి. బాగుంది, పదిది కూడా బాగుంది. మరి ఇప్పుడు కొన్ని పథకాలు 10,000 అని 18,000 అని ఆటోళ్ళకి ఇస్తున్నారు. అవి అంత మనకి తెలదనుకోండి. అది తెలంగాణ మనం దాన్ని 40 సంవత్సరాలు దాటిన లేడీస్ కూడా 18,750 ఎంత ఇస్తున్నారు. పడుతున్నాయి కరెక్టే చెప్తున్నారు. నేను వాకింగ్కి వెళ్తాను పొద్దున్న వాళ్ళు. మా ఆవిడ పడింది అంటారు, ఇది బండి అంటారు. మాకేం లేదు, మా ఆవిడ లేదు కదా. పడుతున్నాయి. ఇంటికి వచ్చి 15 తారీఖు లోపల బియ్యం ఇస్తున్నారు. అభివృద్ధి పరంగా ఏమైనా జరిగిందంటే బాబా మన రాష్ట్రం జరిగిందంటే మరి వచ్చి 4 సంవత్సరాలు కదా. ఇప్పుడు మట్టి బాగానే ఉంది కదా, రోడ్లు బాగానే ఉన్నాయి కదా, అన్ని బాగానే ఉన్నాయి. ఇది హైవే కింద వస్తుంది, ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ వస్తుంది కదా. 16 NHC 16 అన్ని బాగున్నాయి. ఇందులో ఏమీ బాగుండలేదు. జగన్ గారు ప్రభుత్వం బటన్ నొక్కుతున్నాడు, డైరెక్ట్ గా వాళ్ళ ఖాతాలో పడిపోతుంది అమౌంట్. ఇంతకెత్తం జనభూమి కూడా తిరగాలి. వాళ్ళకి మళ్ళీ ఏమన్నా ఇస్తేనే మనకి లైన్ అవుద్ది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎలా ఉండదు బాబా? నాకు అంతేం లేదు, రుణమాఫీ అంటే మాకేం పోలేదు. ఇప్పుడు ఇది 13,500 సంవత్సరాలు పడుతుంది. కేంద్రం అయితే ఇస్తే ఇదైతే 13,500 3 తపాల కింద వేస్తున్నాడు. నాకు పడుతున్నాయి. మీకు అర్థమైందా? ఇందులో మనకి ఎవడు ఈయన పెట్టింది లేదు. ఈయన ఒకటి, చంద్రబాబు నాయుడు ఒకటి, ఇద్దరు మనకి సమానమే. ఇప్పుడు బాగానే ఉంది. ఇప్పుడు బాగానే ఉంది అంటే ఇప్పుడు విధానం మనం చేస్తే ఉంది. ఇప్పుడు ఈ అప్పులు చేసి వెళ్ళాడు, ఈ కొన్న గురించి ఏమో ఇవన్నీ కూడా నిలబెట్టాడు. కొంచెం బాగుంటాడు. కొత్త కాపురం ఎలా ఉంటుంది? నేను చెప్పకలేదు. మీరు మీ కొత్త కాపురం కత్తిపెట్టి కొనుక్కోవాలి, ఇవన్నీ కొనుక్కోవాలి. విడిపోయాక కరోనా అన్న మాట కానీ బాగా చేస్తున్నాడు జగన్ గారు. మూడు రాజధానులు మరి వైజాగ్ అంటున్నాడు కదా. ఇవాళ విమానాశ్రయం కాడికి ఇవాళ పేపర్ చూశాను, విమానాశ్రయం శంకుతాపమంట శ్రీకాకుళం అక్కడికి వెళ్ళాడు. మొత్తం 4 బోట్లు కడతాడు. మొత్తం ఛత్తీస్గఢ్కి దానికి దీనికి 4 బోట్లు మనకి ముఖం ధర్మని రాశాడు పేపర్లో. నేను పేపర్ సాక్షి చూస్తాను, ఈనాడు చూస్తాను. మూడు రాజధానులు ఉంటాం కరెక్ట్ అంటే ఊటే బెటర్ అంటే బాబా? ఊటే అంటే మళ్ళీ తెలంగాణ అలకమాలని ఉంటాయి. ఒకటి ఉంటేనే ఇప్పుడు ఒకటికి మంచిది ఉందనుకో చిన్నోడు దెబ్బలాడతాడు కదా. ఇప్పుడు కర్నూలు వైజాగ్ అమరావతి 3 సమానం కూడా గొడవ లేదు కదా. మేము మటుకు ఎలా కనిపిస్తుంది? నేను చెప్తాం కాదు, ఇది ఒక ఎంపిక కాదు. మూడు దానిలో అయితే మనం బాగుంటుంది. మరి ఈసారి ఎలా ఉండదండి బాబు? ఎలక్షన్లు వస్తున్నాయి. ఎలక్షన్ మరి ఇప్పుడు అంటాం వాళ్ళు 1.75, 1.75 ఆడు అంటారు. చంద్రబాబు అమ్మో నేను 75, 1.75 నాకు వచ్చేస్తే అంటే ఇవన్నీ ఏమి రావండి. వీళ్ళ పథకాలు ఇచ్చిన వాళ్ళు 10 కోట్లు వేస్తారని నేను చెప్పింది. వాళ్ళు వద్దన మాట్రా 175 వస్తుందంటా? 175 రాదండి. 175 రాకపోతే 151 అని వస్తుంది. మరి లేకపోతే ఇంకో ఇప్పుడు ఆగ్రిమెంట్ 100 వస్తే ఆవిడైనా అవుతారు కదా. ఇప్పుడు ఈయన ఇప్పుడు వస్తే నేను వస్తాయి అన్నాడు. ఇవాళ ఏమే మీటింగ్లు పెడతాను డబ్బులు ఇచ్చి ఇప్పుడు నా దృష్టి నేను అంటాం కదా. మీరు పరిచయం మీరు ఎలా తిరుగుతున్నారు ఎన్నో, మీరు తిరిగి దాంట్లో చూసుకోండి. నేను చెప్తాం కదా, ఇందులో మనకి ఆయన రెడ్డి, ఈయన సోదరి, నేను కోపని. మీకు ఎవరైనా ఉంటే మనకి అంతే పాలన ఎవరు బాగున్నదో ఆడీడు కాదు భోగవాలి. ఇవాళ అంబేద్కర్ గారు ఎందుకు చెప్తున్నారు? రాజ్యాంగం పెట్టాడు కాబట్టి దండం పెడుతున్నాం. అలాగే భోగవాలి ఎవరైనా మీరు ఆయన బాగుంటే బాగుందని చెప్తాం, లేదని చెప్తాం. ఎవరు పెట్టింది లేదో మన తిప్పలు మన తప్పుతాం. మీకు అర్థం అండి. సూపర్.